ఈ యొక్క అంత్యదినములనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునామం పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ కూడా మీ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. చూడండి, దైవిక మర్మహలని తెలుసుకొనండి, ఆత్మీయంగా అభివృద్ధి పొందండి, దేవుని యొక్క దీవెనలను పొందండి. ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మనము 2వ వచనము నుంచి 4వ వచనం వరకు ధ్యానించుకుందాము. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్నాం వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడితురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వీరు అనిందులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు చాలా చక్కటి సంగతులు మనము చదవటం జరిగింది. అయితే మనము గత వాక్య భాగంలో చూస్తే సియోనును గురించి మనం నేర్చుకున్నాము, సియోనులో ఉన్నటువంటి గొర్రెపిల్లను గురించి కూడా మనం నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు యోహాను గారి యొక్క దర్శనంలో మరి గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి వినపడటం జరిగింది. ఆ శబ్దాన్ని మరి యోహాను గారు విన్నారు. అయితే నేను వినిన ఈ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. చూడండి, ఈ శబ్దము దేనితో పరలోకము నుండి వినబడిన శబ్దము ఇది? మరి విస్తార జలముల ధ్వనితోనూ ఉరుముల ధ్వనితోనూ సమానము. చూడండి, అదేవిధంగా మనం గమనించినట్లయితే వీణలను వాయించేవారు వైణికుల యొక్క నాదమును పోలినదిగా కూడా ఈ యొక్క శబ్దము అనగా పరలోకము నుండి వినబడిన శబ్దము ఆ రీతిగా ఉందని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వీణలను వాయించేవారు ఎవరంటే దేవదూతలే. వారు ఈ యొక్క వీణలను వాయించుటలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవుల నిమిత్తమై దేవుని గొర్రెపిల్లగా లోక పాపమును మోసుకొని వెళ్ళి మరి దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మరి మరణించి మానవులను విమోచించి మరి రక్షణా కార్యాన్ని జరిగించడం జరిగింది. కాబట్టి ఈ సంగతి మరి మానవులకు రక్షణ మరి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా ఆ రక్షణ లేక విమోచన కలిగిందనే విషయాన్ని పరలోకంలో దేవదూతలు ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వారు మరి పరలోకంలో ఆ వీణలను వాయించి మరి ఆ విషయాన్ని ఆనందంతో వ్యక్తపరుస్తున్నారన్నమాట. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గొర్రెపిల్ల
శివుని పర్వతంలో కనపడింది. పరలోకము నుండి ఈ శబ్దం వినపడింది. ఈ యొక్క వినపడినటువంటి శబ్దాన్ని మరి పోల్చి చూస్తే ఇది విస్తార జలముల యొక్క శబ్దమును పోలి, ఉరుముల ధ్వనిని పోలి, మరి వీణలు వాయించేటటువంటి వైణికుల నాదమును పోలి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క పరలోకము నుండి వినబడినటువంటి శబ్దము ఏ రీతిగా మనము గమనించామంటే విస్తార జలముల ధ్వనిగా మనం గమనించాం. రెండవదిగా ఉరుముల ధ్వనిగా మనం గమనించాం. మూడవదిగా మనం చూసినట్లయితే వైణికుల యొక్క నాదముగా మనం గమనించాం. ఈ యొక్క విషయము పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. మరి ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నారన్నమాట. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాం. అయితే ఇక్కడ మరొక విషయము కూడా వ్రాయబడి ఉంది. వారు సింహాసనం ఎదుటను, ఆ నాలుగు జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. చూడండి, వారు అని వ్రాయబడింది కదా. ఇక్కడ మొదటి వచనములో, మొదట రెండు వచనాలలో ఆ సియోను పర్వతములో గొర్రెపిల్ల కనపడింది. గొర్రెపిల్ల గమనించేవారుగా ఎవరున్నారంటే 144,000 మంది ఉన్నారు. వీరు ఈ యొక్క క్రొత్త కీర్తన పాడుచున్నారు. అంటే పరలోకము నుండి వినపడిన శబ్దము ఇది విస్తార జలములను పోలినటువంటి శబ్దముగాను, ఉరుముల ధ్వనిని పోలినదిగాను, వైణికుల యొక్క నాదమును పోలినదిగాను ఉంది. ఈ యొక్క శబ్దము ఏక కీర్తనను అనుసరిస్తుందంటే మరి వారు పాడిన, వారనగా 144,000 మంది మరి పరిశుద్ధులైన వారు, పరిశుద్ధులైన వారు మహాశ్రమలలో నుండి వధింపబడిన వారై మరి ఈ క్రొత్త కీర్తన పాడుచున్నారని మనం చూస్తున్నాం. ఈ క్రొత్త కీర్తన మరి ఎవరు కూడా పాడటానికి అవకాశం లేదు. ఎవరు కూడా ఈ క్రొత్త కీర్తన నేర్చుకోలేరు, పాడలేరు. ఇక్కడ ఆ విషయం రాయబడి ఉంది. వారు సింహాసనం ఎదుటను, ఆ నాలుగు జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున జాలరు. అంటే ఈ క్రొత్త కీర్తన పాడటానికి వీరు మాత్రమే యోగ్యులని రాయబడి, మరి ఎవరు కూడా కాదంటే ఈ యొక్క 144,000 మంది ఎవరు అనేది చూస్తే మరి ఇస్రాయేలు ప్రజలలో నుంచే ఈ యొక్క 144,000 మంది మరి ఉన్నారు. వీరు 12 గోత్రములలో, వీరు మరి 12 చొప్పున మనము తీసుకున్నట్లయితే మరి ఆ లెక్క కూడా ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. తీసుకున్నట్లయితే వారి యొక్క లెక్క 144,000 మందిని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఇది పాత నిబంధన కాలములో ప్రభు అనగా దేవుడైనటువంటి యెహోవా ఏర్పరచుకున్న సంఘము, పరిశుద్ధుల యొక్క సమూహము. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధుల యొక్క సమూహము ప్రభు మరి వారిని ఐగుప్తు దేశము నుంచి విడిపించి వారిని అరణ్య మార్గములో నడిపించి అదేవిధముగా యోర్దాను నదిని దాటించి మరి వాగ్దాన దేశమైనటువంటి పాలుతేనులు ప్రవహించే దేశానికి వారిని తీసుకొచ్చి మరి ఆ వాగ్దాన దేశాన్ని వారిని స్వతంత్రించుకునేలాగా దేవుడు చేశాడు. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే ఇది పాత నిబంధన కాలపు సంఘము. కాబట్టి ప్రభు కార్యములను ఎరిగిన సంఘము. ఈ యొక్క పాత నిబంధన కాలము సంఘము యొక్క సంఖ్యను గురించి ఇక్కడ చాలా చక్కగా రాయబడింది. 144,000 మందిని వ్రాయబడింది. వీరు ప్రభు కార్యములను ఎరిగిన వారు. కాబట్టి పరలోకములో ఆ యొక్క క్రొత్త కీర్తన నేర్చుకునదగిన వారు, పాడదగిన వారు మాత్రమే. ఎందుకంటే ఆయన కార్యములను ఎరిగిన వారు, ఆయన కార్యములను ఆయనను రుచించిన వారు, ఆయన ఎట్టివాడో ఎరిగిన వారని మనం గ్రహించాలి. మరెవరను కూడా కాదు, వారు మాత్రమే యూదా ప్రజలలో నుంచి ఏర్పరచబడిన సమాజమే 144,000 మంది. చాలామంది అపోహపడుతున్నారు,
ఎందుకంటే అపోహ పడడానికి గల కారణం ఇక్కడ లేకపోలేదు. ఆ కారణం ఏంటంటే నాలుగో వచనంలో రాయబడింది, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. సాంగత్యం అనేది అంటే ఏంటంటే సహవాసముతో సమానం. కాబట్టి అంటే వీరు స్త్రీని ఎరగనివారు, అంటే స్త్రీని వివాహము చేసుకునేవారు, స్త్రీని ఎరగనివారు, స్త్రీతో సహవాసము అంటే వివాహము చేసుకోలేదు, ఆ స్త్రీని ముట్టుకోలేదని మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి చాలామంది ఇది ఈ విషయాన్ని వివాహాన్ని నిషేధించే వారుగా కూడా ఉన్నారు ఈ యొక్క అంత్య దినములలో. కానీ వీరిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో 7 విషయాలు, 144,000 మందిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. వీరు సాంగత్యము వలన అపవిత్రులు కానివారు, వీరు కన్నికలను పోలినవారు, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి మరి ఆ గొర్రెపిల్లను వెంబడించేవారని, మనుషుల లోనుండి విమోచింపబడిన వారని, గొర్రెపిల్ల యొక్క జ్యేష్ఠుల యొక్క సంఘము వీరే అని, వీరి నోట అబద్ధము లేదని, కపటము లేదని, వీరు దేవుని సింహాసనం ఎదుట నిష్కళంకులు అని వీరిని గురించి 7 విషయాలు చక్కగా నొక్కి వక్కాణించడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధులు వీరే, కాబట్టి నీతిమంతులు వీరే, మరి అపితులు కానివారు వీరే, క్రొత్త కీర్తన నేర్చుకోగలిగిన వారు, పాడగలిగిన వారు కూడా వీరే అని మరి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి వీరెవరనగా పాత నిబంధన కాలంలో మరి ప్రభు కార్యములను ఎరిగినవారు. అయితే మహాశ్రమలలో మరి రక్తసాక్షులుగా మార్చబడిన వారు వీరే అని మనం చూస్తున్నాం. వీరు గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రములను ఉదుకుకొనినవారు అన్నమాట, అంటే పవిత్ర పరుచుకునినవారు. కాబట్టి వీరు స్త్రీ సాంగత్యమును ఎరిగినవారు కాదు, అంటే స్త్రీ సాంగత్యము వలన అపిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము వలన అపిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యమును ఎరగనివారు. అంటే స్త్రీ సాంగత్యం అనగా కేవలము వివాహం చేసుకున్నట కాకుండా ఆ స్త్రీ సాంగత్యము లేనివారు అనే దానికి వివాహం కానివారని కాదు కాని భావము. మరి ఇక్కడ రాయబడిన స్త్రీ ఎవరు అంటే ప్రకటన గ్రంథము 2:20 ఇక్కడ రాయబడిన స్త్రీ ఎవరనగా ఇక్కడ ఒక స్త్రీని గురించి వ్రాయబడింది. ఇది 7 సంఘములలో 4వ సంఘమైనటువంటి తుయతైర సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, మనము ప్రకటన గ్రంథము 2:20 మనం చూస్తే మనకిక్కడ తెలుస్తుంది ఈ యొక్క తుయతైర సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడే విషయం ఏంటంటే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకునుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. కాబట్టి ఈ యొక్క తుయతైర సంఘములో యెజెబెలు అనేటటువంటి స్త్రీ కలదు. 18వ వచనంలో ఆ విషయము మనం చూస్తే తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంగిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ శ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇక్కడ చూసినట్టయితే 20వ వచనంలో చూస్తే, అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, అదేదనగా తాను ప్రవక్తినని చెప్పుకునుచున్న యెజెబెలును అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అంటే ఈ స్త్రీ ఎవరంటే, ఈ స్త్రీ వివాహం చేసుకోకుండా విడిచిపెట్టిన స్త్రీ కాదు, కానీ ఈ స్త్రీ తప్పును బోధించేటటువంటి స్త్రీ. అనగా స్త్రీ అనగా ఇక్కడ సంఘానికి సూచన.
కాబట్టి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో కూడా సూర్యుని ధరించుకునిన స్త్రీ కలదు, గర్భవతి అయినటువంటి స్త్రీ కలదు. మరి ఆ స్త్రీ ఎవరంటే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క సంఘము, ఇస్రాయేలు ప్రజలే ఆ స్త్రీ అని మనం గ్రహించాలి. స్త్రీ సామాన్యముగా దేవుని యొక్క సంఘానికే సూచన అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ ఎవరంటే యెజెబెల్ అనేటటువంటి స్త్రీ. ఈ యొక్క తుయోతైర సంఘము అనగా 7 సంఘములలో 4వ సంఘమైనటువంటి తుయోతైర సంఘము ఈ యొక్క యెజెబెల్ అనే స్త్రీని కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే కలిగి ఉండటం అనే మాటకు అర్థం ఏంటంటే ఈ యొక్క సంఘము ఏమి కలిగి ఉందంటే జారవత్వాన్ని కలిగి ఉంది, విగ్రహారాధనను కలిగి ఉంది, మరి తప్పును బోధించేటటువంటి అలవాటును ఈ సంఘము కలిగి ఉంది. కాబట్టి ఇది ఎవరిని మోసగిస్తుందంటే దేవుని యొక్క సేవకులైన వారిని మోసగిస్తుంది. కాబట్టి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దృష్టిలో ఈ యొక్క తుయతైర సంఘము మరి తప్పును చేస్తుంది, మరి అబద్ధమైన బోధను సంఘము కలిగి ఉంది, మరి సత్యము కాని దానిని బోధిస్తూ ఉంది. కాబట్టి జారత్వం అంటే మీకు తెలుసు, ఒక స్త్రీ ఒక పురుషుని చేసుకున్నాక మరొక పురుషుని కోరుకున్నట్లయితే అది జారత్వం అని చెప్పుకోవాలి. కాబట్టి జారవత్వమును బోధిస్తుంది, జారవత్వమును కలిగి ఉంది. కాబట్టి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు కూడా మరి ప్రోత్సాహం చేస్తుందన్నమాట. ఎందుకంటే దేవుడని యెహోవా నిర్గమ కాండములో 20వ అధ్యాయంలో పైన ఆకాశముందు కానీ క్రింది భూమి ఎందు కానీ మరి భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ మరి నీవు దేని రూపమున విగ్రహము చేసుకోకూడదు. అంటే మనం యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని చేసుకోవచ్చా? దేవుని పేరట ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిలపడి మ్రొక్కకూడదు, విగ్రహమును దేవునిగా ఎంచకూడదు. ఎందుకంటే ఒక విగ్రహము వెనుక ఎంతో దురాత్మల యొక్క శక్తి ఉంది. కాబట్టి మొదటి ఆజ్ఞలలో మనం చూస్తే విగ్రహారాధన జీవముగల దేవునికి నిషేధమైనటువంటిది. ఆయన విగ్రహారాధనను కోరుకోలేదు. కాబట్టి ఆయన ఏ విధంగా కోరుతున్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక మరి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే మొదట మారు మనసు పొందాలి, ప్రభుని విశ్వసించాలి, మారు మనసు పొందుకోవాలి, పాప జీవితాన్ని వదులుకోవాలి, ప్రభునందు స్థిరపడిన వారమై ఆయనకు ఉపదేశములను ఆలకిస్తూ ఆయనకు ఉపదేశములకు లోబడుతూ మనము ప్రభుని ఆరాధించాలి. కాబట్టి అది ప్రభు కోరుతుంది, ఆ విధంగా ప్రభుని ఆరాధించమని పాత నిబంధన కాలంలో ఉన్న సంఘానికి దేవుడు చెప్పాడు, క్రొత్త నిబంధన కాలంలో సంఘానికి కూడా ప్రభువు చెప్పాడు. ఎందుకంటే సమరీ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలాగ ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తున్నామా? సత్యముతో ఆరాధిస్తున్నామా? కాబట్టి స్త్రీ సంఘానికి సూచన. స్త్రీ అనగా సంఘమే. కాబట్టి స్త్రీ పిల్లలను కంటుంది. అంటే సంఘము ప్రభువు కొరకు నూతనమైన బిడ్డలను కలిగి ఉంటుంది, ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి ఆ పిల్లలు ఎవరనగా క్రొత్తగా జన్మించిన పిల్లలు. అంటే ప్రభుని సృష్టించిన వారు, మరి లోకాన్ని పాపాన్ని మరి అపవాది యొక్క స్వభావాన్ని విడిచి జీవముగల దేవుని అంగీకరించిన వారే ఆ పిల్లలు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వారే ఆ పిల్లలు, దేవునికి వాక్యానికి లోబడిన వారే. చూడండి, ఒకప్పుడు అబ్రహామును గురించి మనం చూస్తే అబ్రహాము మరి ఏ విధమైనటువంటి మనుషుడంటే కల్దీయ దేశానికి చెందినవాడు. అతడు కూడా ఒక రకంగా చెప్పాలంటే విగ్రహారాధన కుటుంబంలో నుంచే ప్రభుని తెలుసుకున్నాడు. అయితే ప్రభుని తెలుసుకునే నాటికి అతడు విగ్రహారాధన వదిలిపెట్టాడా లేదా, అపవిత్రతను వదిలిపెట్టాడా లేదా, జీవముగల దేవుని వెంబడించాడా లేదా అనేది మనం చూస్తే దేవుడు కోరినట్లుగానే అబ్రహాము చేశాడు. అందుకనే భూజనులలో అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము ఈ విశ్వాసమును కలిగిన వ్యక్తి. కాబట్టి భూజనులలో అతడు బహుగా ఆశీర్వదింపబడిన వ్యక్తి అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ
స్త్రీ సంఘానికి సాదృశ్యంగా మనం ఎరగాలి. సంఘములో ఉండేటువంటి ప్రతి సభ్యులు కూడా ఎలా ఉండాలంటే, మరి అబ్రహామును పోలి లోకాశ్రులను విడిచిపెట్టాలి, శరీరాశ్రులను విడిచిపెట్టాలి, దుష్టుని యొక్క ఉద్దేశాలను విడిచిపెట్టాలి, అంటే ఆ సాతాను యొక్క ఉద్దేశాన్ని విడిచిపెట్టాలి, సాతాన్ని కలిగి జీవించకూడదు. కాబట్టి అది ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటంటే, మరి విగ్రహారాధన దేవునికి ఇష్టమైంది కాదు. ఏ బొమ్మనైనా నువ్వు చేసుకోకూడదు, ఆ బొమ్మతో నీవు దేవుని ఆరాధించకూడదు. కాబట్టి విగ్రహారాధన దేవుడు కోరుకోలేదు. కాబట్టి సంఘములో విగ్రహారాధన ఉందంటే అర్థం ఏంటంటే, మనం దేవుని దుఃఖపరుస్తుంది. సంఘములో దేవునికి సత్యము లేకుండా నీ సొంత ఆలోచనలతో బోధ జరుగుతుందంటే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు, దేవుని దుఃఖపరిచే విషయము. కాబట్టి ఇప్పుడు తుయతైర సంఘములో ఏముందంటే, యెజెబెల్ ఉంది. అంటే యెజెబెల్ అనే సంఘం ఉంది, యెజెబెల్ అనేటువంటి స్త్రీ ఉంది. కాబట్టి యెజెబెలు ఎవరిని మోసగిస్తుందంటే, తన దాసులైన వారిని మోసగిస్తుంది, తన బిడలైన వారిని మోసగిస్తుంది, వారిని భ్రమపరుస్తుంది. ఆ కారణం చేత వారు భ్రమించి వారు దేవునికి దూరమైపోతున్నారు. అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవుని ఆలయానికిని విగ్రహములకు పొందికి ఏంటి అంటున్నాడు. కాబట్టి మరి దేవుని ఆరాధించే విషయంలో మరి విగ్రహములకు సంబంధం లేదు. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా మనం దేవుని ఆరాధించాలి. అలా చేయటం వలన జరుగుతుంది ఏంటంటే, దేవుని మనం సంతోషపెట్టిన వారం అవుతాం. కాబట్టి ఇక్కడ తుయోతైర సంఘములో మరి ఈ యొక్క తప్పు బోధ ఉంది. కాబట్టి తుయోతైర సంఘములో మరి విగ్రహారాధన సంబంధమైనవన్నీ కూడా జరుగుతున్నాయి. విగ్రహములకు బలిచ్చిన వాటిని కూడా తింటే పర్వాలేదు, తినొచ్చు అనేటటువంటి తప్పు సిద్ధాంతం ఉంది. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క యెజెబెల్ అనే స్త్రీ ఆ యొక్క సంఘమును కలిగి, ఆ సంఘము ఆ విధంగా కలిగి ఉంది. అంటే యెజెబెల్ అనే స్త్రీని కలిగి ఉంది, అది ప్రభు ఇష్టపడుటలేదు. కాబట్టి స్త్రీ సాంగత్యము అంటే ఈ విధమైనటువంటి సిద్ధాంతాలను మనం ఏర్పరచుకున్నట్టు వలన, వాక్యము కాని విషయాలని మనం కలిగి ఉండటం వలన, లేకపోతే విగ్రహారాధన సంబంధమైనవి మనం కలిగి ఉండటం వలన స్త్రీ సాంగత్యము, దాని వలన ఏమవుతున్నామంటే, ప్రభు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్నప్పటికీ మనము అపిత్రులమైపోతున్నాం. మరి ఆయన మన పాపముల కొరకు మరణించాడని లేకపోతే రక్తాన్ని చిందించాడని మనం అనుకున్నప్పటికీ మనము మరి పొందిన రక్షణకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ 144,000 మంది వీరు స్త్రీ సాంగత్యమును ఎరగనివారు. అంటే మరి వీరు తుయతైర సంఘాన్ని కలిగినట్లుగా లేరు. వీరు ఎలా ఉన్నారంటే, క్రొత్త కీర్తన పాడేటట్లుగా ఉన్నారు. ఈ ఇక్కడ చెప్పబడిన క్రొత్త కీర్తన పాడాలంటే, మరి దేవుడు ఐగుప్తు నుంచి మరి పాలుతేనులు ప్రవహించే దేశానికి ప్రజలు తీసుకురావడానికి ఏ విధమైన కార్యాలు చేశాడో అవి వెరిగినవారు. కాబట్టి స్త్రీ సాంగత్యము అనేటటువంటి ఈ యొక్క విషయము మరి ఒక దేవుని యందు ఒక వైరాగ్యాన్ని, ఒక పట్టుదలను కలిగి ప్రభుని దేవుని యొక్క వాక్యానుసారంగా ఆరాధించే విషయమే అది, మరి స్త్రీ సాంగత్యముని ఎరగనివారు. కాబట్టి తుయతైర సంఘములో యెజెబెల్ అనే స్త్రీ ఉంది. ఇంకా ఈ యొక్క విషయాన్ని నేను మున్ముందు చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి, ఎవరు కూడా ఏ విధమైనటువంటి మరి దీనిని వేరే రకంగా అన్వయించుకోవద్దు, వాస్తవాన్ని మీరు గ్రహించండి. కాబట్టి వీరు పవిత్రులనియు, వీరు స్త్రీ సాంగత్యం ఎరగిన వారనియు మనం చూస్తున్నాము. కాబట్టి వీరిని గురించి 7 విషయాలు చెప్పబడ్డాయి. వీరు అనిందిలు అని కూడా మనం చూస్తున్నాము, అంటే నిందలేనివారు. కాబట్టి వీరు ఈ కొత్త కీర్తన పాడగలిగే అనుభవాన్ని కలిగిన వారన్నమాట. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన సంఘము ఎలా ఉంటుంది, మన సహవాసం ఎలా ఉంది, కాబట్టి మనం దేవుని ఎలా ఆరాధిస్తున్నాం, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నాం అనే విషయాలు మనము పరిశీలించినట్లయితే మనకి ఈ కంటి దినాలలో మన ఆత్మీయ జీవితాలకి చాలా మేలుకరంగా ఉంటాయి.
చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచినట్లయితే, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభ, ఈ యొక్క అంత్యదినములు అనే కార్యక్రమము ద్వారా స్త్రీ సాంగత్యమును ఎరగని పరిశుద్ధులను గూర్చి, మరే అనిందులను గూర్చి, మరే క్రొత్త కీర్తన పాడేటటువంటి ఆ యొక్క నీ ప్రజలను గూర్చి మేము చూస్తున్నాం తండ్రి. ఈ యొక్క అంత్యదినములలో సంఘములుగా ఉన్నటువంటి సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు నిన్ను ఎలా ఆరాధించాలి, వారు నిన్ను ఎలా సేవించాలి, నిన్ను ఎలా వెంబడించాలి అనే విషయాలు ప్రభ ప్రతి ఒక్కొక్కరికి అర్థమవుతున్నట్లుగా మీరే బోధపరచము నడుచున్నాం తండ్రి. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళునో అక్కడికెల్లా మరి వీరు వెళతారని రాయబడినట్లుగా తండ్రి, నేను నిన్ను వెంబడించే వారముగా చేయను తండ్రి, నీ మాట వినే వారముగా చేయను తండ్రి, మీరు కోరినట్లుగా మేము ఆరాధించే వారంగా చేయను తండ్రి, మా యొక్క ఇష్టా ప్రకారంగా మేము ఆరాధించి మిమ్మలను దుఃఖపెట్టే వారంగా కాకుండా తండ్రి, అయ్యా మిమ్మలను సంతోషపెట్టి నీ రాజ్యములో చేరగలిగే వారంగా మీరే మరి అని ఈ యొక్క అంత్య దినములలో అనేకులను మీ యొక్క ఆత్మచేత ముద్రించి సిద్ధపరచమని మీరు తండ్రి వారి నొసళ్ళయందు మీ యొక్క ముద్రను వేసినప్పుడు అపవాది అంత్యక్రీస్తు మరలా తిరిగి తన ముద్రను వేయలేడు కాబట్టి నీ ముద్రను సంఘములు కలిగి ఉండాలి, పరిశుద్ధులు కలిగి ఉండాలి ప్రభ. అంత్యక్రీస్తు నాయన క్రీస్తు విరోధి తన ముద్రను 666 ముద్ర వేయకుండా తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత నీ ప్రజలను ముద్రించమని అంత్య దినములలో భద్రపరచమని యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఏవైనా ఆత్మీయ సంబంధమైనటువంటి మేలులు కానీ లేకపోతే ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే మరి ఈ యొక్క స్క్రీన్ మీద కనబడేటటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మాతో సంప్రదించండి. ఈ యొక్క పరిచర్య కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక, ఆమేన్.